హైవ్యూస్. ఇండస్ట్రీలో కష్టపడి పైకి రావాలి, ఎవరూ సాయం చేయరు, ఎవరూ ప్రోత్సహించరు అన్నట్టు దిల్రాజు ఒకటి చెప్తే సోషల్ మీడియా మొత్తం ట్రోలింగ్ గురి చేశారు. ఎందుకంటే దిల్రాజు వాళ్ళ కొడుకు, దట్ మీన్స్ వాళ్ళ తమ్ముడు కొడుకు, మరి ఎలానో కొడుకు వరుసవుతాడు. ఆ కుర్రాడికి సంబంధించి లాంచింగ్ అప్పుడు అసలు ఓ రేంజ్లో హాడ్ ఆవిడ, ఆ తర్వాత ప్రమోషన్ కూడా ఓ రేంజ్లో చేశారు. ఎలా అంటే డబ్బు ఉంది కాబట్టి అండ్ ఇండస్ట్రీ అంతా తెలుసు కాబట్టి. బట్ కిరణ్ అబ్బవారానికి సంబంధించి అతను మిడిల్ క్లాస్, దట్టు వెనకటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంగ్లీషు హడావుడి పాష్ ఇదేమీ లేదు, ఎక్కడ ఊరి నుంచి వచ్చాడు, షార్ట్ ఫిల్మ్ తీసుకున్నాడు, ఆ తర్వాత మంచి మంచి హిట్లు పడుతున్నాయి, ఇప్పుడు కానీ ఒక డిఫరెంట్ మూవీ తీశాడు. అయినా సరే అతను ఎవరో రకరకాల అదంటే తినటం, ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగ చైతన్య పిలిపేయటం, అతను మాట్లాడుతుంది మాట్లాడటం, నాగ చైతన్య కూడా మెచ్చుకుంటే ఇవన్నీ జరగండి. వన్స్ రిలీజ్ అయిన తర్వాత అతను అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు, ఆ వేళనే దిల్రాజ్ ఏంటి రిమైనింగ్ అంతా మెచ్చుకుంటూ ఉన్నారు. ఈరోజు ఆ సినిమా కా సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు గట్టిగా చెప్పాడు కిరణ్ అబ్బవారు, ఏమని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఈసారి మాత్రం ఇది తగ్గదాన్ని. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయింది ఇప్పటి వరకు ఇది 50 కోట్లు కొట్టింది, 50 కోట్లు కలెక్షన్స్. దీనిని మలయాళంలో రిలీజ్ చేయబోతున్నారు దుల్కర్ సల్మాన్ తన ఓన్ డిస్ట్రిబ్యూషన్ అన్నట్టుగా రిలీజ్ చేయబోతున్నారు. మలయాళంలో గట్టిగా కొట్టింది హిట్. సో మన దీపాలు రిలీజ్ అయిన వాటిలో గట్టిగా సాలిడ్ హిట్ అంటే ఇదే. చిన్న హీరో, లో బడ్జెట్ కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టారు, అయినా సరే గట్టిగా కొట్టేసింది. ఇక అమరన్ 200 కోట్లు దాటేసింది, ఎందుకంటే ఆ స్టోరీ అటువంటిది, ప్రొడ్యూసర్ వచ్చేసి కమల్ హాసన్, హీరో వచ్చే శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి ఉన్నారు. గట్టిగా వచ్చిన ప్రమోషన్స్ కానీ రిమైనింగ్ అన్ని కూడా కలెక్షన్స్ కూడా గట్టిగా వచ్చాయి. లక్కీ భాస్కర్ తీసుకోవాలి, అతను దుల్కర్ సల్మాన్ మలయాళీ, మన తెలుగు హీరో కాదు, అయినా సరే తెలుగులో వచ్చేసి మహానటి సీతారామం, ఇప్పుడు వచ్చేసి లక్కీ భాస్కర్. సో రకంగా అతను స్టార్డమ్ ఉన్న హీరో కాదు, ఓన్లీ కథను నమ్ముకున్నాడు వెంకయ్య అట్లూరి. సినిమా ఈరోజు 100 కోట్లు దాటేసింది. దీపాలకు వచ్చిన 3 బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేది, అందులో సాలిడ్ హిట్ అంటే కా, ఇది వచ్చేసి కమర్షియల్ వెళ్ళి దుమ్ము లేపిందంటే లక్కీ భాస్కర్. సో ఈ లక్కీ భాస్కర్ వచ్చేసి తెలుగులో వచ్చేసి 40 కోట్ల పైచిలకే మోస్తే, మలయాళం వచ్చేసి 25 కోట్లు చిల్లరొచ్చి, ఆ తర్వాత కన్నడం, తమిళం అండ్ ఓవర్సీస్ గట్టిగా కొడతాం. సో వీడియోకి ఇంట్రెస్ట్ ఏంటంటే, సినిమాలో బలం ఉంటే హీరో చిన్నోడైనా పెద్దోడైనా గట్టి సక్సెస్ ఇస్తారంటే ఇదిగో ఇవే. అందుకే ఏమంటారంటే, ఒక సినిమా తీసేటప్పుడు కథని నమ్ముకొని తీయాలి. సరే నటీనటుల ఎంపిక కూడా కరెక్ట్గా ఉండాలి, నో డౌట్, కాదంటలే కానీ కథన్న దగ్గర గట్టిగా ఉంటేనండి సాలిడ్ హిట్స్ పడతారంటే ఇదిగో వీళ్ళ ఎగ్జాంపుల్. ఒకటి 50 కోట్లు, ఇంకోటి 100 కోట్లు దాటేసింది. అమరణ అయితే ఇక్కడ 200 కోట్లు దాటేసింది.